1863వ సంవత్సరం జనవరి 12న ప్రపంచమే గర్వించదగ్గ ఒక ఆశాకిరణం ఆశా జ్యోతి మన భారతదేశంలో జన్మించింది. వారే శ్రీ స్వామి వివేకానంద. వారి చిన్నతనంలో నరేంద్రనాథ్ గారి పేరు మీద వారు వారి యొక్క జీవితాన్ని ప్రారంభించి కాలక్రమేణా తన యొక్క గురువు రామకృష్ణ పరమహంస సన్నిధిలో పెరిగి దేవుడు ఎక్కడుంటాడని నలుదిక్కుల శోధించి నరుణంలోనే నారాయణుని దర్శించిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద. దేవుడు అంటే ఎక్కడో లేరు. దీన దళిత దుఃఖితులను సేవించి వారి యొక్క వారి సేవలోనే తరించాలని చెప్పేసి సర్వ్ మ్యాన్ టు సర్వ్ గాడ్ అని చెప్పేసి ప్రపంచానికి ఒక సందేశాన్ని అందించిన వ్యక్తి స్వామి వివేకానంద. 1893వ సంవత్సరంలో అమెరికా షికాగో విశ్వాత సమ్మేళనంలో వారు ప్రసంగించారు. ప్రియమైన అమెరికన్ సోదర సోదరి మల్లారనే ఒక్క వాక్యంతో అక్కడున్న ఆ అమెరికన్ సోదరులు ఇతర దేశస్తులందరూ కూడా ఇంతవరకు మమ్మల్ని ఎవరు కూడా ఈ రకమైన సంబోధన చేయలేరని చెప్పేసి ఆ యొక్క మాటలకు మంత్రముగ్ధులై 5 నిమిషాల పాటు లేచి చప్పట్లు కొట్టి మన యొక్క ధర్మాన్ని మన యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఒకనొక సందర్భంలో ఒక చిన్న సంఘటన స్వామి వివేకానంద యొక్క గొప్పతనం చెప్పింది. వారు అక్కడికి వెళ్ళిన వారు కాషాయ వస్త్రధారణ వేసుకుని ఒక సాధారణమైన పౌరులాగా అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో అతని యొక్క వేషాధారణను చూసి అక్కడ ఉన్న ఒక అమెరికన్ అంటాడు, వాట్ ఏ రూస్టిక్ ఈ డజన్ నో ఈవెంట్ వేర్ క్లాత్స్ అని చెప్పేసి స్వామి వివేకానంద అంటాడు. అప్పుడు వివేకానంద గారు ఒక మాట చెప్తారు, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ యువర్ క్యారెక్టర్ బట్ ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ ఏ మ్యాన్ అని చెప్పేసి మన యొక్క దేశం యొక్క సందేశాన్ని చెప్తాడు. ఆ రోజు 1857 సంవత్సరంలో భారత స్వతంత్ర సంగ్రామ పోరాటం జరుగుతుంది. అనేక మంది వీరులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. రాను రాను స్వతంత్రోద్యమం తీవ్రతరం అవుతున్నది. కానీ దేశంలో అప్పటికి ఇంకా దేశ స్వాతంత్రోద్యమం సంబంధించినటువంటి మూలాలు ఇంకా విశ్వవ్యాప్తం అవుతలేదు. ఆ సందర్భంలో స్వామి వివేకానంద ఈ దేశాన్ని ప్రపంచంలో శక్తి అనేది కేవలము రాజ్యవిస్తరణ అంటే భౌగోళికమైన ప్రదేశాలను ఆక్రమించుకుంటేనే మన యొక్క శక్తి ప్రపంచానికి తెలుస్తుందని విదేశాలు అనుకుంటున్న సందర్భంలో స్వామి వివేకానంద ఆ రకంగా కాదు ధర్మరాజ్యం అంటే ప్రపంచ శాంతి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అని చెప్పేసి మనం ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇది కేవలం ఒక హిందువులకో ముస్లింలకో క్రైస్తవులకో పరిమితం కాదు. స్వామి వివేకానంద యొక్క సందేశాలు ప్రపంచ మానవాళి ప్రపంచ శాంతి అంతా కూడా బాగుండాలనే సందేశాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఒక్క వ్యక్తి స్వామి వివేకానంద. కాబట్టి మనమందరం కూడా మనసును సంకల్పించుకోవాలి. ఈరోజు పూలమాలను దండలేసేస్తే కేవలం మన వారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళినట్టు కాదు, మనందరి లోపల మన దేశం నాది ఈ ధర్మం నాది అందుకే ఒక సుభాషితం ఉంది, ఆహార నిద్ర భయమైనంచ సామాన్య మేత పశుభిన్న రాను ధర్మే దేశో మణితో విశేషం ధర్మేన హీన పశుకి సమానం. ఆహారము నిద్ర భయము అదేవిధంగా సంతానం ఇవన్నీ కూడా పశువులు మనుషులు సాధనగా చేసే పని. కానీ ఎక్కడైతే ధర్మరక్షణ ఈ మంచి చెడు అనే విచక్షణ ఏదైతే ఉందో అది సరైన పత్రంలో తెలుసుకొని ముందుకు తీసుకెళ్తూ సర్వమానవాది విశ్వవ్యాప్తి సంక్షేమం కోసం కృషి చేసేవాడే మానవుడు అని చెప్పిన వ్యక్తి మన ధర్మము మన దేశము అదే భారతదేశము. ఆ భారతదేశంలో మనమందరం కూడా భారతీయ జన్మించడం మనమందరం భోజనం సుఖితం చేస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఒక మంచి శక్తిగా మనమందరము విశ్వగురు స్థానానికి వెళ్ళడానికి మన తను మన ధనపూర్వకంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు.